बोलियो। हेलो फ्रेंड्स, आई एम शिवा एंड यू आर वाचिंग थ्रिलर किंग। ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ 5 హారర్ వీడియోస్ ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియోలో కొంతమంది నైట్ ట్రావెల్ చేస్తూ ఉన్నారు. లైట్ గా వర్షం కూడా కురుస్తోంది. రోడ్ సెంటర్ లో ఒక లేడీ ఒంటి మీద బట్టలు లేకుండా కూర్చునుంది. ఇది పూర్తిగా దయ్యం కాదు, కానీ ఆ లేడీకి దయ్యం పట్టి ఇలా ప్రవర్తిస్తోందని చాలామంది అనుకుంటున్నారు. కాసేపు తర్వాత నెమ్మదిగా పైకి లేస్తుంది. ఇక్కడ భయాన్ని పుట్టించే విషయం ఏంటంటే ఆ లేడీ పైకి లేచి రివర్స్లో నడుచుకుంటూ కార్ వైపే వస్తుంది. వీళ్ళు కూడా స్లోగా రివర్స్ గేర్లో వెనక్కి వెళ్తారు. కాసేపు ఫాలో అయ్యి దట్టమైన అడవిలోకి వెళ్ళిపోతుంది. వీడియో కూడా ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. ఆమెనెవరో కంట్రోల్ చేస్తున్నారా, లేదా ఆవిడికి దయ్యం పట్టిందా? మీకేమనిపిస్తుంది? ఒకతను ఒక అండర్ పాస్ని సరదాగా చూడ్డానికి వెళ్తాడు. అది చాలా పాడుబడిపోయింది. డ్రగ్స్ వాడేవాళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఆ అండర్ పాస్ని బాగా వాడుకుంటున్నారు. ఇలాంటి యాక్టివిటీస్ని క్యాప్చర్ చేయడానికి ఈ యూట్యూబర్ అక్కడికి వెళ్ళాడు. కానీ అక్కడ అతనికి ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ ఎదురవుతుంది. ఆ ప్లేస్ని చూస్తుండగా ఎవరో క్లాప్ చేసినట్టు సౌండ్స్ వస్తాయి, కానీ చుట్టుపక్కల ఎవరూ లేరు. వీడియోని స్లో చేసి చూస్తే అతని ఎదురుగుండా ఒక లేడీ లాంటి దయ్యం నించునుంది. అతనికి దయ్యం అక్కడ లైవ్లో కనిపించలేదు. రెండు చేతుల్ని పైకెత్తి అతని ముందు నించునుంది. దాని చేతిలో ఏముందో, దాని ఉద్దేశమేంటో తెలీదు. అక్కడొచ్చే సౌండ్స్ని విని అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే అతను తీసుకున్న కరెక్ట్ డిసిషన్. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మాయిలు ఆ ఇంటికి కొత్తగా షిఫ్ట్ అయ్యారు. ఆ ఇంట్లో ఫస్ట్ రోజుని సరదాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఒక అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే ఇంకొక అమ్మాయి వీడియో రికార్డ్ చేస్తూ ఉంది. కిందేదో పడిపోయిందని దాన్ని తీసుకోవడానికి తిరిగినప్పుడు కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది. ఒక పాప డోర్ దగ్గర నించుని వీళ్ళనే చూస్తూ ఉంది. కెమెరా అటువైపు తిరగగానే ఆ పాప కెమెరాని చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. దీన్ని చూసిన తర్వాత ఆ ఇంటి ఓనర్స్కి కాల్ చేసి దీని గురించి అడిగారు. ఆ ఇంట్లో ఇంతకు ముందున్న టెనెంట్స్ కూడా ఇదే చెప్పారంట, కానీ ఆ విషయాన్ని ఓనర్ నమ్మలేదు. కానీ ఈ వీడియోని చూసిన తర్వాత అతను కూడా ఆ ఇంట్లో దయ్యం ఉందని నమ్ముతున్నాడు. కొంతమంది గోస్ట్ ఇన్వెస్టిగేటర్స్ ఈ పాత ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు. ఆ ఇంట్లో దయ్యాలున్నాయని చాలా టాక్స్ ఉన్నాయి. అక్కడేం జరుగుతుందో, ఆ ఇంట్లో ఎవరున్నారో మీరే చూడండి. Pessoal, alguns locais eu vou filmar mais a parte abaixada aqui da câmera porque tem algumas imagens que dão de... Caiu o negócio daqui, ó, mano. K2? Isso aqui, ó, pessoal, não para na mão do nada. Ai, ai, ai. Bem na hora que fez passo aqui, ó, mano. Cê é doido, cara. Oi, oi. Tá caminhando aqui, ó, mano. Quieto, pera aí. Fica quieto. Tá caminhando, mano. Vai, pode ir. చాలాసేపటి వరకు విచిత్రమైన శబ్దాలు వస్తాయి. అప్పుడే అక్కడేముందో వీడియోలో క్యాప్చర్ అవుతుంది. ఒక డార్క్ ఫిగర్ బేస్మెంట్లో నించుని వీళ్ళనే చూస్తూ ఉంది. బాడీ మొత్తం బ్లాక్ కలర్లో ఉంది. ఫేస్ మాత్రం బూడిద కలర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. కాసేపు తర్వాత మళ్ళీ అదే ఫిగర్ ఇంకో రూమ్లో ప్రత్యక్షమవుతుంది. Nossa, madeira, mano. Ô, olha ali. Olha aqui, mano. Olha ali, ó. Vai, César, não vai pra cima, não, mano. Vocês viram, mano? ఈ ఇంట్లో ఒక ముసలామె చనిపోయి అక్కడే దయ్యమై తిరుగుతోందంట. ఈ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరూ కనిపించలేదు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న డివైస్ లో వాళ్ళ ఎదురుగుండా ఎవరో ఉన్నట్టు చూపిస్తుంది. కానీ నిజానికి అక్కడ ఎవరూ లేరు. Vê igualzinho tá aqui. Beleza? Galera, a lua e o onda. ఆ దయ్యంతో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు ఆ దయ్యం కూడా రెస్పాండ్ అవుతుంది. అక్కడ ఉన్న కబోర్డ్ డోర్ ని షేక్ చేస్తుంది. Dá sinal pra gente, ou se você puder mexer a porta pra gente ver. Você consegue? Uou! Calasqueira! Uou! Quem é você? Caramba! E assim, ó, eu acho que eu vi um orbe. Meu amor, pera. ఇంకో రూమ్ లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. Cadeira, sapato. Alguém aí pode dar um sinal pra gente? Tá prela. Nossa senhora. Capacete aqui, cara. Hã? Segura aqui pra mim, aquele. Tá frio! అటక మీద నుంచి కిందకు వచ్చేటప్పుడు వాళ్ళ మీదకు ఒక చైర్ ఎగిరి పడుతుంది. అదైన వెంటనే విండోలో ఒక ఫేస్ కూడా కనిపిస్తుంది. Caramba, cara, lá fora. క్లియర్గా కనిపించలేదా? అయితే థర్మల్ ఇమేజ్లో చూడండి, ఒక ఫేస్ చాలా క్లియర్గా చాలా దగ్గరలో ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ ఇంట్లో ఇలాంటి యాక్టివిటీస్ చాలా జరిగాయి. ఆ దయ్యం చాలా అగ్రెసివ్గా ప్రవర్తిస్తోంది. వీటిని చూస్తుంటే ఆ దయ్యానికి చాలా పవర్స్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఈ వీడియో ఒక 5-స్టార్ హోటల్లో క్యాప్చర్ అయింది. ఏవో పెద్ద పెద్ద గన్ షాట్ సౌండ్స్ వస్తున్నాయని ఆ హోటల్ మేనేజర్ చెక్ చేయడానికి వెళ్తాడు. అతను ఫోన్లో మాట్లాడుకుంటూ ఒక్కొక్క రూమ్ని చెక్ చేస్తూ ఉన్నాడు. ఒక రూమ్ డోర్ మాత్రమే ఓపెన్ అయి ఉంది. ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే లోపల నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు అతని ముక్కుని మూసుకుంటాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. అతను లోపలికి వెళ్ళగానే ఒక ట్రాన్స్పరెంట్ లేడీ బయటకు వస్తుంది. వెంటనే హోటల్ మేనేజర్ కూడా బయటకు వచ్చి పోలీస్కి కాల్ చేయడానికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అంటే ఆ రూమ్లో ఆ లేడీ గన్తో షూట్ చేసుకుని చనిపోయిందా? అతను డోర్ని ఓపెన్ చేయగానే ఆ లేడీ ఆత్మ బయటకు వచ్చిందా? మీకేమనిపిస్తుంది? ఈ వీడియోలో కొంతమంది ఒక పాడుబడ్డ ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్తారు. లోపల ప్రాపర్టీ మొత్తం నీళ్ల శబ్దంతో నిండిపోయింది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరో అరిచినట్టు సౌండ్ వస్తుంది. మళ్ళీ కాసేపు తర్వాత ఎవరో విజిల్ వేసినట్టు సౌండ్స్ వస్తాయి. వాళ్ళలో ఒకతనికి ఎవరో వాళ్ళ వైపు నడుచుకుంటూ వచ్చినట్టు ఫీల్ అవుతుంది. లైట్ వేసి చూస్తే అక్కడెవరూ కనిపించరు. మళ్ళీ అలాగే వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు కూడా సౌండ్స్ వస్తాయి. తిరిగి చూస్తే మళ్ళీ ఎవరూ కనిపించరు. ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తుండగా చనిపోయిన వాళ్ళు అక్కడే దయ్యమై తిరుగుతున్నారంట. వీళ్లకు జరిగిన ఎక్స్పీరియన్స్ చూస్తే అది నిజమే అనిపిస్తుంది.